కడప జిల్లా బద్వేల్ స్థానిక ఫాతిమా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ లో ముఖ్య అతిథిగా హాజరైన బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి బద్వేల్ అర్బన్ ఎస్ఎస్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు. కరోనా పరిస్థితులను అందరూ అనుభవించి ఆరోగ్యం మీద శ్రద్ధను చూపే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు చిన్నప్పటి నుంచి మంచి ఆహార అలవాట్లు యోగా ఆసనాలు తప్పకుండా అలవర్చుకోవాలని కోరారు. అందులో భాగంగా విద్యార్థులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయించవద్దని తెలిపారు. టెస్టింగ్ సాల్ట్ మైదా వల్ల అనారోగ్యం తీవ్రంగా సంభవిస్తుందని తెలియజేశారు. ఇప్పుడు ఉండే వయసు మీ చిన్న వయసు ఈ వయసులో మీకు కొన్ని మంచి మంచి విషయాలు కదా నేర్పించగలిగితే ఇవి జీవితాంతము గుర్తుంటాయి. చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు ఏవి కూడా మనం చనిపోయేంత వరకు గుర్తుంటాయి చిన్నప్పటివి. ఇప్పుడు పద్యాలు చెప్పమంటే చెప్పగలం, ఇంకోటి చెప్పమంటే చెప్పగలం, కానీ ఇప్పుడు నేర్చుకునే ఏమి ఉండవు, గుర్తుండవు. అవి కొద్ది రోజులు ఉంటాయి, పోతూ ఉంటాయి. సో అందుకని మిమ్మల్ని ఇంత ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఇదంతా ఏర్పాటు చేసి మీకు ఈ విధంగా ట్రైనింగ్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మీరు మీరు ఈ చెప్పేటువంటి రెండు మాటలు బాగా దోహదపడుతుంది. ఒక మనిషి ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలా, ఫస్ట్ ఇన్నర్ ఎనర్జీ అనేది ఉండాలన్నమాట. నువ్వు చదువుకోమని చెప్తావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వీక్గా ఉండేసి సిక్ అయినా అనుకో చదువుకోగలరా, ఎగ్జామ్స్ రాయగలరా, లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్గున్నామంటే మెంటల్లీ ఫిట్ అవుతాము. మెంటల్లీ ఫిట్ అవునామంటే మనకి తెలియని ఆత్మవిశ్వాసం మనలో వచ్చేస్తుంది అన్నమాట. ఏ పని చెప్పినా కూడా మనం ధైర్యంగా ముందుకెళ్ళి మనం మాట్లాడగలం, చేయగలం, చదవగలం, రాయగలం. సో దీనికి ఇప్పటికే మీకు ఈ ఏజ్ లోనే కొన్ని ప్రశ్న అడుగుతాను. ఎంతమందికి నూడిల్స్ అంటే ఇష్టం చెప్పలేదండి? ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం చెప్పండి? బర్గర్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి?